హాయ్ అండి, అందరు నమస్తే. ఈరోజు మీరు చూస్తున్నారు వ్యవసాయ విజ్ఞానం. ముందు వీడియోలో మనం చూసాం కదా కొర్ర పంట ఎలా పండిస్తారు, ఎలా ఏంటి అని. ఇప్పుడు మనం ఈ కొర్ర పంట హార్వెస్ట్ ఎలా చేస్తారు అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ హార్వెస్టింగ్ వచ్చేసి రెండు విధాలు, ఒకటి కూలీలతో కట్ చేపించుకోవడం, రెండోది వచ్చేసి మిషన్తో హార్వెస్ట్ చేయించుకోవడం. మేము చూస్ చేసింది మిషన్తో కట్ చేపించుకోవడం. ఈ వీడియోలో మొత్తం చూద్దాం మిషన్ ఎలా కట్ చేస్తుంది, ఆ మిషన్ వెనకాల గడ్డి ఎలా వస్తుంది, కొర్రలు ఎలా వస్తాయి అని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. చాలామంది ముందు వీడియోలో కొర్ర పంట గురించి ఒక వీడియో చేశాను, దాన్ని చూసి చాలామంది కొర్రలు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు మా వద్ద పండించడానికి కొర్రలు, అలాగే తినడానికి కొర్ర బియ్యం అన్నీ లభిస్తాయి. కింద నా నంబర్ ఇస్తాను, దానికి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎన్ని కేజీలు కావాలి అని చెప్పేసి, పండించడానికే లేదా తినడానికి అని నేను మీకు కొరియర్ చేస్తాను. ముందుగా ఈ మిషన్ గంటకి ఎన్ని ఎకరాలకు వస్తుంది, వీరి మిషన్ వారు గంటకి లేదా ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మిషన్ వచ్చేసి మనకి గంటకి 1.5 నుండి 2 ఎకరాల వరకు కోస్తుంది. అంటే మార్జంపు ఎక్కువ ఉంటే ఎక్కువ అయిపోతుంది, తక్కువ అంటే మన పొలం లెంత్ అనేది చాలా జంప్ ఉందనుకో ఎక్కువ కోసేస్తుంది, తక్కువ ఉంటే దాన్ని తిరుక్కోవడానికి ఇలా చాలా టైం పడుతుంది. అలా 1.5 నుండి 2 ఎకరాల వరకు కోస్తుంది. ఈ మిషన్ వాళ్ళు ఎకరానికి 2,200 నుంచి 2,500 వరకు తీసుకుంటారు. ఈ మిషన్ వచ్చేసి ట్రాక్టర్ ఇంజన్. ఇంకో వెరైటీ వచ్చేసి మనకి లారీ ఇంజన్ అనేసి ఇంకోటి ఉంటుంది, ఇది వచ్చేసి జాండీర్ వారి ఈ ట్రాక్టర్ ఇంజన్. ఇక్కడ మనం చూడొచ్చు మన కొర్రగడ్డి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో కోసుకోవచ్చు, కింద అర్ధడుగు లేదా ఒకడుగు వదిలేసి కోసుకోవచ్చు. ఈ కొర్రగడ్డి మనం పశువులు ఉంటే పశువులకు కానీ లేదా జీవాలు ఉంటే జీవాలకు కానీ వాడుకోవచ్చు. ఈ కొర్రగడ్డి మొత్తం ఇక్కడ చూడొచ్చు మొత్తం కట్ చేస్తుంది కదా, ఆ తర్వాత మొత్తం ఇక్కడ వెనకాల కుప్ప కుప్పలా పడేస్తుంది. దీనిని మనం ట్రాక్టర్ లోడ్ చేసుకోవడానికి కానీ లేదా పొలంలోనే ఒక చోట కుప్ప వేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది పాతకాలంలో మనుషులతో కోయించుకొని పడిగేసుకునేవాళ్ళు, అంటే తోటలోనే ఒక కుప్ప లేదా ట్రాక్టర్తో తిప్పించేవాళ్ళు, ఆ తర్వాత కొర్రగడ్డి మొత్తం ఏరేసి కొర్రలన్నీ పక్కకేసి మిషన్లో గాలికి దుమ్ము అలా పోయేదానికి వేసేవాళ్ళు. ఇప్పుడు కాలం అంతా మిషన్లు వచ్చాక మిషన్లే యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు కొర్రలన్నీ మిషన్లో నుంచి ఒక చోట పడతాయి వెనకల తొట్టిలాగా, అక్కడ నుంచి మన ట్రాక్టర్ లేదా ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా ట్రాక్టర్లోకి స్టోర్ చేసుకుందాం అని చెప్పాం కదా, ఇక్కడ ట్రాక్టర్లో స్టోర్ చేసుకొని ఇదంతా మనం పొలం కలాంలో కానీ లేదా రోడ్డు మీద కానీ ఆరబోసుకుంటాము. కొద్దిగా తేమ శాతం ఉంటుంది కదా, కొద్దిగా ఆరితే కొర్రలు ఇంకెప్పటికీ చెడిపోవు అని చెప్పేసి. ఇంకా ఈ కొర్రలన్నీ ఒకరోజు లేదా 2 రోజులు ఎండబెట్టుకొని ఇంకా మార్కెట్లో ధర ఉంటే మనకి సరిపోతుంది అనుకుంటే అమ్మేసుకోవచ్చు, లేదా ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎటువంటి పురుగు కానీ ఎటువంటి సమస్య కానీ దీంతో రాదు. ఇంకా రెండో మెథడ్ వచ్చేసి మనుషులతో కట్ చేపించుకొని ఓ ట్రాక్టర్ మిషన్ అని ఉంటుంది, ట్రాక్టర్ సహాయంతో నడిచేది, దానికి వేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూడొచ్చు ఇది చాలా కష్టమైన పనే, ఇప్పటి కాలంలో కూలీలు దొరకడం అంటే చాలా సమస్యే. ఇట్లా మనుషులతో కట్ చేపించుకొని అలా ఒక చోట కుప్ప వేసుకొని మళ్ళీ దాని తర్వాత 1 రోజు 2 రోజులు ఆరనిచ్చి మళ్ళీ దాన్ని మిషన్కి వేయాలంటే చాలా కష్టమే. ఇది ఇంకో మెథడ్. దీనికి కనీసం అంటే కోయడానికి ఎకరానికి 3 లేదా 4 మనుషులు పడతారు, అలానే ఇదంతా కుప్ప వేసుకొని ఆ తర్వాత ఇలా మిషన్కి 10 మంది సహాయం లేనిది ఈ మిషన్ మనం వర్క్ చేసుకోలేము. ఈ మిషన్కి కనీసం అంటే 10 మంది కూలీలు ఉండాలి, ఒక చోట కొర్రలు తీయడానికి, వెనకల కొర్ర పొట్టు తీసేయడానికి, అలాగే కొర్రగడ్డి మిషన్లో వేయడానికి, ఇలా అన్నిటికి కలిపి కనీసం అంటే ఒక 10 మంది అన్న లేబర్స్ కావాలి. సో ఇదంతా కష్టంతో కూడుకున్న ఒక పని, ఇవందుకు ఇప్పుడు కాలంలో అంతా చాలామంది మిషన్లే యూజ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మిషన్స్ డైరెక్ట్ తోట మీదే కట్ చేసుకునే వర్క్. ఇది వచ్చేసి ట్రాక్టర్ ఇంజన్, ట్రాక్టర్తో నడిచేది, పుల్లీ అంటారు కదా షాఫ్ట్ ద్వారా రొటేట్ చేసుకుంటూ ఇలా మిషన్ని రన్ చేస్తుంది. ఇది మిషన్ వచ్చేసి
ఏ మిషన్కైనా జాలరీలు అనేవి ఉంటాయి. ఆ జాలరీలు యూస్ చేసుకోవడం వల్ల మనకి గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ కానీ, ఇలా కొర్రకు కానీ, అలా రెడ్ గ్రామ్ కందులకు కానీ, అలా ఏ దానికైనా ఇలాంటి మిషన్ ఉపయోగపడుతుంది. చాలామంది కొర్రలు అడుగుతున్నారు కదా, ఇక్కడ కూడా నా నంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కానీ, ఇక్కడ వీడియోలో కానీ, దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మీరు ఇప్పటివరకు కొర్ర పండగ గురించి ఒక వీడియో చేశాను, దాన్ని చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ కొర్ర పండగ గురించి పూర్తి వీడియో తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అలా